దీనికి సంబంధించి ఏమి ఎవరు ఏ టర్మ్లో సీఎంగా ఉంటారు అనే ఒప్పందాలు ఏమి కుదుర్చుకోరా పవన్ కళ్యాణ్ గారు? అయ్యేం అడగకుండానే పొత్తు ఒప్పేసుకుంటారు? ఒప్పుకుంటారేమో అనుకుంటా, అంటే తెలిసినే ఒప్పుకుంటారు అనుకుంటున్నా. ఎందుకంటే తెలుగుదేశానికి భవిష్యత్తు నాయకుడు కావాల్సిందే. ఇంకోటి పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఒప్పుకుంటాడంటే, లోకేష్ అయితే గనక ఇక శాశ్వతంగా వీళ్ళిద్దరు మిత్రత్వం ఉంటుంది. ఎందుకని, లోకేష్ సీఎం క్యాండిడేట్ అయినప్పటి నుంచి చంద్రబాబుకి మళ్ళీ చిరిష్మా ఉండదు కదా అప్పుడు, కాబట్టి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఎంటబెట్టుకు తిరగాల్సిందే. ఆ సిచ్యుయేషన్ కారణంగా తమకి బెనిఫిటే కదా, తన పార్టీని పెద్దగా ఇంకా బలోపేతం చేయక. అదే చిరిష్మా తెలుగుదేశం పార్టీ ఓటమ పాలైతే ఉపయోగపడద్దా? బాబు గారి పక్కనుండి రేపొద్దున టీడీపీని లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు నడిపించి 2029లో అధికారంలో తీసుకురావడానికి ఆ చిరిష్మా ఉపయోగపడుతుందా? ఈ ట్రిప్ ఓడిపోతే ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకి అతి పెద్ద ఏమైంది? టీడీపీతో పాటు రాజకీయ భవిష్యత్తు ఉంటుందా? తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకి భారతీయ జనతా పార్టీ గండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత రాజకీయ జీవితానికి అతిపెద్ద ప్రమాదం. ఈసారి ఆయన అందుకనే ఎమ్మెల్యేగా గెలిచి తీరాలి. ప్లస్ ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అధికారంలోకి వచ్చేస్తుంది, తను ఒక కమ్యూనిస్టు పార్టీ పాత్ర పోషించాలనుకుంటున్నాడు. అసెంబ్లీలో అధికార పార్టీ ఇరుకుని పెడతాడు. ఓకే, అటు జగన్ని ఇటు చంద్రబాబుని ఇద్దరిని ఇరకాటంలో పెట్టి క్రిందటిసారి మిత్రపక్షంగా ఉండినే కదా ప్యాకేజీ ఏంటి.